ఉత్తరాంధ్రకు అత్యంత కీలకమైన జిల్లా విజయనగరం. కళలకు, రాజుల వైభవానికి కేరాఫ్ అడ్రస్ ఆ జిల్లా. ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన ఆ జిల్లా రాజకీయంగానూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయంగా ఉద్దండులను అందించింది ఈ జిల్లానే. అటు గజపతి వంశం, ఇటు వత్స కుటుంబం నుంచి ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించే నేతలు ఈ జిల్లా నుంచే వచ్చారు. దీంతో విజయనగరం తీర్పు ఈసారి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. విజయనగరం జిల్లా ఓటర్లు కొన్నిసార్లు సెంటిమెంట్కి, కొన్నిసార్లు వారసత్వానికి ఓట్లు వేస్తూ ఉంటారు. మరికొన్నిసార్లు అనూహ్య ఫలితాలిస్తూ ఉంటారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి పార్టీల మధ్య పోరు రసవత్తరంగానే ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో మాత్రం వార్ వన్ సైడ్ అయింది. జిల్లాలోని 9 సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 6 నియోజకవర్గాల్లో 20,000కు పైగా మెజారిటీ సాధించింది వైసీపీ. మరి ఈసారి వైసీపీకా పరిస్థితి ఉందా, ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే 2019 రిజల్ట్ ఈసారి రిపీట్ అయ్యే అవకాశాలు తక్కువే ఉన్నాయి. వైసీపీకి ఎక్కడ తేడా కొట్టింది, టీడీపీకి ప్లస్ అయిన అంశాలేంటి, ఇప్పుడు చూద్దాం. జిల్లా కేంద్రమైన విజయనగరం నియోజకవర్గం విషయానికొస్తే, ప్రస్తుతం ఇక్కడి నుంచి కోలగట్ల వీరభద్రస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజుపై 7,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో బీసీ, కాపు, ఎస్సీ, వైశ్య సామాజిక వర్గాల ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు పోటీ చేసే అవకాశం ఉండగా, వైసీపీ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా ఉంది. ఇదిలా ఉంటే అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్ కాగా, అశోక్ గజపతిరాజుపై ఉన్న సానుభూతి కూడా అధికార పార్టీకి ప్రతికూలంగా ఉంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్లపై పెద్దగా వ్యతిరేకత కూడా లేదు. ఆయన వ్యక్తిత్వం మంచిదేనన్న అభిప్రాయం ఉన్నా వైసీపీ గ్రాఫ్ పడిపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి మంత్రి బొత్స సత్యనారాయణ తెర వెనుక అశోక్ గజపతిరాజుకి సపోర్ట్ చేస్తారంటూ లోకల్గా ప్రచారం జరుగుతోంది. జనసేన ప్రభావం ఇక్కడ బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ టీడీపీ జనసేన కూటమికి మరింత బలాన్ని చేకూర్చనుంది. ఓవరాల్గా చూస్తే విజయనగరంలో ఈసారి టీడీపీదే గెలుపని జనం అనుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే బట్టుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పతివాడ నారాయణ స్వామి నాయుడిపై 28,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో బీసీ, కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈసారి నారాయణ స్వామి పోటీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ నుంచి కర్ణాటి బంగారాజు, జనసేన నుంచి మాధవి టికెట్ ఆశిస్తున్నారు. వైసీపీ విషయానికొస్తే అప్పలనాయుడికే ఈసారి టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే వైసీపీకంతా ప్రతికూలంగానే ఉంది. ఎమ్మెల్యే అన్ని అంశాల్లోనూ ఫెయిల్ అయ్యారు అనే భావన ప్రజల్లో ఉంది. ప్రభుత్వ పాలనపై అసంతృప్తి కనిపిస్తోంది. పథకాలిస్తున్నా అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్గా మారింది. అభివృద్ధి పనుల సంగతి పక్కన పెడితే తమకు కూడా పనులు చేసి పెట్టలేదనే అసంతృప్తి వైసీపీ నాయకుల్లోనే ఉంది. ఇక టీడీపీ విషయానికొస్తే ఆ పార్టీపై సానుభూతి ఉంది. జనసేనకు ఇక్కడ మంచి బలమే ఉంది. ఈసారి జనసేన ఓటర్లు మరింత కీలకం కానున్నారు. 2019 ఇక్కడ జనసేన పోటీ చేయకపోయినా 2009 ప్రజారాజ్యం పార్టీకి 43,000కు పైగా ఓట్లొచ్చాయి. ప్రస్తుత సమీకరణాల్లో నెల్లిమర్ల సీటు టీడీపీ జనసేన కూటమి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. శృంగవరపుకోట నియోజకవర్గానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారిపై 11,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎస్ కోటలో కాపు సామాజిక వర్గం ఓట్లధికం.
ఎస్టీలు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈసారి టీడీపీ నుంచి లలిత కుమారి పోటీ చేసే అవకాశముంది. ఎమ్మెల్యే తీరు సరిగా లేకపోవడం, అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్గా మారింది. పైగా కాపు ఓటర్లు ఈసారి జనసేన, టీడీపీ వైపు చూస్తూ ఉండడం ఆ కూటమికి ప్లస్ పాయింట్ కానుంది. ఇక ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మంత్రి బొత్స మేనల్లుడు చిన్నం శ్రీను ట్రై చేస్తున్నారు. ఆయన బరిలో దిగితే టఫ్ ఫైట్ ఉండే అవకాశముంది. సిట్టింగ్తో పాటు ఎవరొచ్చినా గెలుపు టీడీపీ జనసేనదే అనేది విశ్లేషకుల మాట. వైసీపీ ఎమ్మెల్యే శంబంగి చినవెంకట అప్పలనాయుడు బొబ్బిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుపై 8,000 పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు, ఎస్సీ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈసారి టీడీపీ నుంచి బేబీ నాయన పోటీ చేయబోతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే విషయానికొస్తే ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే టాక్ ఉంది. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, ఓవరాల్ గా వైసీపీ గ్రాఫ్ పడిపోవడం మైనస్ పాయింట్స్ గా చెప్పవచ్చు. టీడీపీ నేత బేబీ నాయనకు గ్రాఫ్ పెరిగింది. నిత్యం అందరికీ అందుబాటులో ఉండడం ఫ్యామిలీ ప్రతిష్ట ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే 1994 తరువాత 30 ఏళ్లుగా ఇక్కడ టీడీపీ విజయం సాధించలేదు. గత 5 ఎన్నికల్లో 3 సార్లు కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ గెలుపొందాయి. ఈసారి సాంప్రదాయాన్ని టీడీపీ బ్రేక్ చేయనుందని లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. చీపురుపల్లి విజయనగరం జిల్లాలో అతి ముఖ్యమైన నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడి నుంచి సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన కిమిడి నాగార్జునపై 26,000 మెజారిటీతో విజయం సాధించారు. తూర్పు కాపు సామాజిక వర్గ ఓట్లు ఇక్కడ అధికంగా ఉన్నాయి. అదే సామాజిక వర్గానికి చెందిన బొత్స ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. టీడీపీ నుంచి మరోసారి కిమిడి నాగార్జున పోటీ చేయనున్నారు. బొత్స లాంటి సీనియర్ నేత మంత్రి ఉన్నా ఆ స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే చెడ్డ పేరుంది. దీనికి తోడు బొత్స వర్గం ఆధిపత్యం, అవినీతి కూడా వైసీపీకి మైనస్ కానున్నాయి. ఇటీవల సీనియర్ నేత గద్దె బాబురావుతో పాటు కీలక నేతలు టీడీపీలో చేరడం ఎన్నికల ముందు బొత్సకు పెద్ద దెబ్బేనని చెప్పొచ్చు. అయితే బొత్స సత్యనారాయణ పాపులారిటీ, సీనియారిటీ వైసీపీకి ప్లస్ కాబోతున్నాయి. టీడీపీకి పాజిటివ్ ఉన్నా బొత్సతో పోలిస్తే అభ్యర్థి వీక్ అనే టాక్ ఉంది. పోల్ మేనేజ్మెంట్ లో బొత్స స్ట్రాంగ్ గా ఉంటారు. వైసీపీ నుంచి బొత్స కాకుండా వేరే వ్యక్తి అయితే టీడీపీ గెలుస్తుంది, లేదంటే ఇక్కడ టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది.